గుడివాడ నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయంగా మారింది. నాలుగు దఫాలుగా వరుస ఎన్నికలలో విజయం సాధిస్తూ వచ్చిన శాసనసభ్యుడు కొడాలినాని పట్ల గుడివాడ వాసులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వచ్చే సార్వత్రిక సమరంలో కొడాలినాని మట్టి కరవడం ఖాయం అనే విధంగా పరిస్థితులు మారిన సందర్భంలో టీడీపీ తప్పిదాలు కొడాలినానికి ఆయాచిత వరంలా మారాయి. రాజకీయంగా ఏవైతే తప్పిదాలు చేయకూడదో టీడీపీ అటువంటి తప్పిదాలకే పాల్పడింది. టీడీపీ తప్పిదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, చిత్తుచిత్తుగా ఓడిపోవలసిన కొడాలినాని ఎదురులేని స్థితిలో నిలిచాడంటే తప్పిదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల ఏమాత్రం అవగాహన లేని విధంగా టీడీపీ నిర్ణయాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో టీడీపీ పిల్ల చేష్టలు టీడీపీ ఓటమికి కారణంగా మారనున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ ఆ బలం ఓట్ల రూపంలో మారలేని పరిస్థితులు ఏర్పడ్డాయంటే దానికి టీడీపీ స్వయంకృతాపరాధమే కారణం. జనగణం సర్వేలో గుడివాడ నియోజకవర్గంలో వెల్లడైన ప్రజానాడి ఏ విధంగా ఉందో చూద్దాం. గుడివాడ నియోజకవర్గంలో పార్టీ పరమైన బలాబలాలు: టీడీపీ 40.87%, వైసీపీ 37.35%, జనసేన 9.64%, ఇతరులు 1%, న్యూట్రల్ 11.14%. గుడివాడ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ వైపు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు స్థానిక శాసనసభ్యులు కొడాలినాని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఓటర్లు మార్పు కోరుకుంటున్న పరిస్థితి గుడివాడలో చాలా స్పష్టంగా కనబడుతుంది. గుడివాడలో ప్రధాన పార్టీల అభ్యర్థుల వారి బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టీడీపీ వెనిగండ్ల రాము 31.21%, వైసీపీ కొడాలినాని 49.67%, న్యూట్రల్ 8.48%, టీడీపీ రావి వెంకటేశ్వరరావు 43.53%, వైసీపీ కొడాలినాని 43.42%, న్యూట్రల్ 2.41%. టీడీపీ తన అభ్యర్థిగా వెనిగండ్ల రాముని ఖరారు చేయడం ఖాయంగా మారింది. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం కొడాలినానికి వరంగా మారింది. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పట్ల ఓటర్లలో సానుభూతి కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పట్ల కొడాలినాని తీరు పట్ల ఆగ్రహంగా ఉన్న ఓటర్లు ఈసారి రావికి అవకాశం ఇద్దాం అనే భావనలో ఉన్నారు. రావిని తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు సైతం కొడాలికి బుద్ధి చెప్పాలి కాబట్టి రావికి ఓటేద్దాం అని ఫిక్స్ అయి ఉన్నారు. జనగణం సర్వేలో కూడా ఓటర్ల వైఖరి స్పష్టంగా కనిపించింది. పొత్తు లేకుండా బరిలో నిలిచిన స్వల్ప ఓట్ల తేడాతో రావి గట్టెక్కే పరిస్థితులు గుడివాడలో నెలకొన్నాయి. కానీ టీడీపీ వెనిగండ్ల వైపు మొగ్గు చూపుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో కొడాలికి జై కొట్టక తప్పని పరిస్థితి నెలకొంది. సానుభూతిని సైతం టీడీపీ సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ఉండడం స్వయంకృతాపరాధం తప్ప మరొకటి కాదు. టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికల బరిలో నిలిస్తే ప్రజానాడి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టీడీపీ జనసేన వెనిగండ్ల రాము 36.34%, వైసీపీ కొడాలినాని 45.42%, న్యూట్రల్ 17.24%. టీడీపీ జనసేన రావి వెంకటేశ్వరరావు 53.26%, వైసీపీ కొడాలినాని 44.91%, న్యూట్రల్ 0.81%. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ వైసీపీ విజయ భావుట ఎగురవేయడం లాంఛనప్రాయంగా మారింది. అభ్యర్థుల ఎంపికే గెలుపులో ప్రధాన పాత్ర పోషించనుంది. 2019 ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ చేసిన పొరపాటు కొడాలినానికి ఆయాచిత వరంగా మారింది. తిరిగి అదే పొరపాటుతో టీడీపీ చేతులారా కొడాలినాని గెలుపుకు బాటలు పరుస్తుంది. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోని కారణంగా గుడివాడలో మరోసారి వైసీపీ విజయభావుట ఎగురవేయడం ఖాయంగా మారింది.